అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకరోజు అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీ ఏందండి మీరు మెసేజ్ చేసినప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అర్జెంట్ నెక్స్ట్ డే ఒకళ్ళు హ్యాండ్ ఇచ్చినట్టున్నారు మీరు అనుకున్న ఇదే అనుకున్నాను నేనైతే సో ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ కావాలి అంటే ఇప్పుడు త్వరలో రిలీజ్ అయ్యే ఫిలిం లో సో ఇట్లా అనుకుంటున్నా అండి మిమ్మల్ని ఇప్పటి వరకు పాష్ గానే చూసుంటారు ఇప్పటి నుంచి పాష్ వదినలాగా చూపిద్దాం అనుకుంటున్నా బాగుంటుంది క్యారెక్టర్ సో అర్ధరాజు చెప్పారు లేదండి నెక్స్ట్ డే నాకు వేరే షూట్ ఉంది ట్వెల్వ్ తర్వాత అంటే ఓకేనా అని చెప్పాను సో ట్వెల్వ్ తర్వాత పర్లేదు అన్నారు ఆయన కన్వీనియంట్ అర్థందా మీకు ట్వెల్వ్ తర్వాత ఆయన ఓకే వెళ్ళాము చేసేసాము చక్కచక్క అసలు ఏంటో పద్యం అప్ప చెప్పినట్టు అప్ప చెప్పేశాను చాలా సింపుల్గా అయిపోయింది ఆయనతో వర్క్ చేయడం నాకైతే చాలా కన్వీనియంట్ గా అనిపించింది సో అట్లా అందరినీ ఆకర్షిస్తున్నాడు అనమాట చాలా సింపుల్గా మొత్తానికి మూడు రోజుల్లో నన్ను పంపించేశారు అదే సో అలా జరిగింది సో ఆయన లక్కని మేము కూడా ఎంజాయ్ చేయబోతున్నాం త్వరలో మీరు ఇప్పుడు చిన్న స్లైట్గా దెబ్బతిన్న తీవ్రవాద అనమాట మీలో పేట్రి మీలో పేట్రియట్ కనపడతారండి టైం చూసుకోవడదాం మనకు వస్తుంది టైం చెప్తా మామూలుగా కాదు సో మొత్తానికి ఇలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట అదేం లేదండి ఇది జస్ట్ అంటే ఒక చిన్న దాన్ని నమ్మి మూడు రోజులు రాసేది మూడు రోజులు రాసేసాము తీసాము దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు సో ఆ చిన్న నమ్మకం ఓకే నేను ఏంటంటే నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే జడ్జ్మెంట్ అన్నది మనకు ఉంటే చాలు ఆ జడ్జ్మెంట్ ఉంటే చాలు రైటింగ్ స్కిల్స్ వల్ల లేకపోతే జడ్జ్మెంట్ ఉంటే చాలు అంటే ఒక డైరెక్టర్ అనే అవార్డు కానీ ఎవరైనా కానీ ఇలా ఫుడ్ తిని ఇది బాగుందా బాగాలేదని చెప్పగలిగితే చాలు మిగతా వాళ్ళందరూ ఒక యాక్టర్స్ కానీ ఒక మ్యూజిషియన్ కానీ వీళ్ళందరూ ఇచ్చేసేసి ఆ బాగుందంటే చాలు ఇది ఇంతవరకు రీచ్ అవుతుంది నాకు క్లారిటీ ఉంది ఇది ఇది ఇలా రీచ్ అవుతుంది క్యూట్ గా సింపుల్ గా ఉంది పెద్ద సొల్యూషన్ ఇచ్చి బిఫోర్ ఏ అన్నారు కూడా తిను అని ఇది ఒక మంచి క్యూట్ కంటెంట్ అనుకుంటున్నాను అది మట్టికి నీట్ గా రీచ్ అవుతుంది అందులో వివత్సాలు జరిగిపోవు అలాగని బాగోపోవటం ఉండదు కానీ చాలా మంది భయపెట్టారు యాక్చువల్ నువ్వు కలర్ ఫోటో లాంటి తీసాక అంత ఇంటెన్స్ ఉన్నాక అందులో ఇది లేకపోతే నీకు మైనస్ అవుతుంది అని బట్ ఒకటి ఏంటంటే బిర్యానీ బిర్యానీ పర్వణం పర్వణమే పర్వణం తింటే మధ్యలో చికెన్ సాయి సాయి గారు కూడా మన ఆయన కూడా కలర్ ఫోటోలో ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశారు కదండి నాతో ఆయనకి పడుతుంది ఫాదర్ కూడా గ్రేట్ డైరెక్టర్ కదా సాయి ప్రకాష్ గారు చాలా గ్రేట్ డైరెక్టర్ ఆయన సాయి గారు కూడా వీళ్తే ఎప్పుడు సాయి గారు కూడా నాకు వీళ్ళు కలిసినప్పుడల్లా నా సాయి గారు ఉండేవారు అక్కడ పక్కనే సో వీళ్ళందరిది ఒక మంచి టీం